దాదాపూర్ అనే గ్రామంలో మురారి అనే ఒక పాలవాడు తన భార్య తన కొడుకుతో జీవితం గడిపాడు. పక్కనే మురారి అన్న ఒదిన ఇల్లు ఉంది. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, పేరు మోహన్. ఒక రోజు పొద్దున్నే మురారి వాళ్ళ ఒదిన మురారి ఇంటికి వచ్చింది. మురారి, నీ కొడుకు నా కొడుకు దగ్గర 2000 రూపాయలు తీసుకున్నాడు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వు. శివా, శివా, మీ అత్త చెప్పేది నిజమేనా? మోహన్ దగ్గర నువ్వు 2000 రూపాయలు తీసుకున్నావా? నాన్న, మోహన్ నా దగ్గర నా బ్యాట్ ని తీసేసుకున్నాడు, అందువల్లే నేను వాడి డబ్బు లాక్కున్నాను. డబ్బు తిరిగి ఇచ్చేయి. ఇంట్లో కూర్చొని కూర్చొని నీ బుర్ర పని చేయకుండానే పోయింది. రేపటి నుంచి నువ్వు నాతో పాలమ్మడానికి రా. మురారి తన కొడుక్కి తన కస్టమర్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాడు. శివా, కస్టమర్ ఇళ్ళన్నీ నీకు తెలుసు. ఇకపై నేను వ్యవసాయాన్ని చూసుకుంటాను, నువ్వు పాల వ్యాపారం చూసుకో. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతవరకు పాల్లో నేను నీళ్లు కలిపిందే లేదు. అది మాత్రమే కాకుండా దాంట్లో నేను ఇంతవరకు ఏదీ కలపలేదు. అందువల్లే నా ఖాతాదారులు నన్ను నమ్ముతున్నారు, అలాగే నా దగ్గరే పాలు కొంటున్నారు. అందువల్ల ఈ నమ్మకాన్ని నువ్వు మోసం చెయ్యకూడదు. శివ స్టార్టింగ్ లో కొద్ది రోజులు నమ్మకంతో పనిచేసుకుంటూ వచ్చాడు. కానీ ఒకరోజు వేరేవాడు తన పాల్లో నీళ్లు కలిపి దాని ద్వారా ప్రాఫిట్ సంపాదించింది తను చూసేశాడు. అసలు మా నాన్నకి బుద్ధి అన్నదే లేదు. నేను చాలా సులభంగా 2 లీటర్ల పాల్లో 5 లీటర్ల నీళ్లు కలిపి 7 లీటర్లుగా మార్చి బోల్డ్ అంత సంపాదించడం నాకు తెలుసు. శివ పాల్ని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన నాన్న ముందు స్వచ్ఛమైన పాలు తీసుకువెళ్ళేవాడు. కానీ దారిలో ఆ పాల్లో నీళ్లు కలిపేసేవాడు. శివ అత్త కొడుకు మోహన్ ఒకరోజు మార్కెట్ నుంచి తిరిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు దారిలో శివ పాల్లో నీళ్లు కలిపే విషయం తను చూసేశాడు. వెంటనే ఆ విషయాన్ని వీడియో తీసి మొబైల్లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోని శివ దగ్గర చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. హలో శివ, నువ్వు పాలల్లో నీళ్లు కలపడం నేను వీడియో తీసి ఉంచాను. ఇకపై నెల నెల నువ్వు నాకు 2000 రూపాయలు పంపాలి. ఒకవేళ గాని నువ్వు నాకు 2000 పంపకపోతే ఈ వీడియోని మీ నాన్నకి నేను పంపుతాను. శివ భయంతో ఒక్కొక్క నెల తనకు తీసుకువెళ్లి 2000 రూపాయలు ఇటో స్టార్ట్ చేశాడు. 2000 రూపాయలు డబ్బులు ఇవ్వడం వల్ల ఏ సమస్య రాదు. ఇక మనం 1కి 4గా పాలల్లో కలిపేద్దాం. మోహన్ అన్ని విషయాలు తన అమ్మతో చెప్తూ వచ్చాడు. నానా, ఎందుకు 2000 రూపాయలు మటుకు అడుగుతున్నావు? పాల వ్యాపారంలో చాలా లాభం ఉంది, కనీసం 7000 రూపాయలైనా అడగచ్చు కదా. ఇలా చూడు శివ, నాకు వచ్చే నెల నుంచి 7000 రూపాయలు పంపించాలి నువ్వు, లేదంటే ఈ వీడియోని నేను మీ నాన్నకి పంపించేస్తాను. ఓరి దేవుడా, ఈ మోహన్ వాడి డిమాండ్ ని పెంచుకుంటూనే పోతున్నాడు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ సమయంలో శివ చిన్నప్పటి ఫ్రెండ్ పింకీ తన్ని చూడడానికి వస్తుంది. ఏమైంది శివ, ఎందుకు చాలా టెన్షన్ గా ఉన్నావు? అది ఏమీ లేదు, అంటే నేను జస్ట్ అలాగే. నేను నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నా దగ్గర ఏం దాస్తున్నావు? శివ పింకీ దగ్గర అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్న దగ్గర అన్ని విషయాలు చెప్పు. లేదు, నేను అలాగా చెప్పలేను, తర్వాత ఆయన నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. అలా అంత ఏం జరగదు. నువ్వు ఎంత కాలానికి మోహన్ కి ఇలా డబ్బులు ఇస్తూ ఉంటావు? దీనికి నేను ఏదో ఒక పని చేస్తాను. శివాకి ఒక పాల వ్యాపారుడు తెలుసు, అతను కెమికల్ తో పాలు తయారు చేస్తాడు. శివ తన్ని చూసి ఏం అన్నాడంటే, మీరు నాకు కెమికల్ తో పాలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారా? శివ కెమికల్ తో ఎలా డూప్లికేట్ అయిన పాల్ని తయారు చేయాలో నేర్చుకున్నాడు. శివ మోహన్ కి ఇవ్వటంతో పాటు చాలా డబ్బులు చేర్చుకున్నాడు. శివ ప్రతి నెల ఏదో ఒక విలువైన వస్తువులు కొంటూ ఉన్నాడు. శివ, ఏంటి నువ్వు కొత్త టీవీ కొనుక్కొచ్చావు? పోయిన నెలే కదా నువ్వు ఒక కొత్త టీవీ కొనుక్కొచ్చావు. అది నార్మల్ టీవీయే నాన్న, కానీ ఇది స్మార్ట్ టీవీ. నేను కష్టపడి శ్రమిస్తున్నాను నాన్న, అందువల్లే కస్టమర్స్ మనకి ఎక్కువ అవుతూ ఉన్నారు, అందువల్లే కదా మన ఆదాయం కూడా పెరుగుతుంది. మురారికి శివ మీద నమ్మకం ఉండేది. ఒకరోజు మురారి తన పొలాల్లో వేయడానికి కొన్ని వస్తువులు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. అప్పుడు ఒక పాత కస్టమర్ని చూశాడు. చెప్పండి రామ్ ప్రతాప్ అన్న, మీకు పాలలో ఏ కొరత లేదు కదా,
పాలల్లో చాలా కొరత ఉంది. మీ పాలు తాగి నిన్న నాకు ఆరోగ్యం చెడిపోయింది. మీరు పాలు తీసుకొచ్చినప్పుడల్లా పాలు చాలా బాగుండినివి. కానీ మీ అబ్బాయి పాలల్లో చాలా కల్తీ చేస్తున్నాడు. ఈ నెల నుంచి నేను వాడి దగ్గర పాలు తీసుకోవడం ఆపేస్తా. ఇవాళ శివగాడి పని నేను పడతాను. అప్పుడు మోహన్ శివ దగ్గర ఎలాగైనా డబ్బులు లాకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నువ్విక మీదట నెల నెల నాకు 15,000 రూపాయలు ఇవ్వాలి. అంత డబ్బు నేను ఇవ్వలేను. నా కష్టాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో. ఓహో, నువ్వు డబ్బు ఇవ్వలేవా? సరే, మీ ఇంటికొచ్చి నేను అన్ని విషయాలు చెప్పేస్తాను. మోహన్ కోపంతో ఆ వీడియోని వాళ్ళ నాన్న దగ్గర చూపించేశాడు. శివ చాలా భయం వేసి ఆ రోజు ఇంటికి లేట్గా వచ్చాడు. శివ, నీ గురించి నిజాలన్నీ నాకు తెలిసిపోయాయి. శివ వాళ్ళ నాన్న దగ్గర చాలా ఏడ్చాడు. నన్ను క్షమించండి నాన్న, నేను మీలాగానే నమ్మకంగాను నిజాయితీగాను మంచి మార్గంలో నడుచుంటే మోహన్ నన్ను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసుండడు. నేను మీ ముందులాగా అవమానపడుతూ నిలబడేవాణ్ణి కాదు. నన్ను క్షమించండి నాన్న. మిగతా పాళ వాళ్ళని చూసి నేను కూడా ఇటువంటి తప్పు చేశాను. నా మనసులో త్వరగా డబ్బు గలవాడవ్వాలని ఆశ వచ్చింది. బాబు, ఈ దేశంలో మనం నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టం, కానీ దొంగదారిలో వెళ్ళడం అనేది చాలా తేలిక. నువ్వు దొంగతనం చేయడం వల్ల కొద్దిగా డబ్బు ఎక్కువ సంపాదించగలవు, కానీ సంతోషాన్ని కానీ ఆత్మతృప్తిని కానీ నువ్వు సంపాదించలేవు. శివ తన మీద తనకి సిగ్గేసేసింది. అప్పుడే ఒక డిసిషన్కి వచ్చాడు. ఆ తర్వాత పాల్లో ఎప్పుడు డూప్లికేట్ చేయకూడదని అనుకున్నాడు. వాళ్ళ నాన్నలాగే తను కూడా చాలా న్యాయంగా ఉండాలని నిర్ణయించాడు. శివపూర్ అనే ఊర్లో రూప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. రూప తండ్రి భానుసింగ్ గోధుమలు పండిస్తూ ఉండేవారు. వాళ్ల ఇంట్లో ఒక ఎద్దు ఉండేది. దాన్ని వాళ్ళు భోలా అని పిలిచేవారు. రూప భోలాని సొంత అన్నలా చూసుకునేది. అమ్మా, భోలాకి మేత వేయి, పాపం బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. రూప తండ్రి భగవంతుడు శివుడికి భక్తుడు. అతను ప్రతిరోజు స్నానం చేసి ముందుగా గుడికి వెళ్లేవారు. గుడికి వెళ్ళి ఆయన శివలింగం మీద నీళ్లు పోసి పూజ చేసి అలాగే శివలింగం ముందు కూర్చొని కాసేపు ధ్యానం కూడా చేసేవారు. ఊర్లో కొంతమంది భానుసింగ్ భక్తిని వెక్కిరిస్తూ ఉండేవారు. ఒరే భానుసింగ్, ఏంటి నువ్వు ఆడవాళ్ళలాగా రోజు గుడికి వెళ్ళిపోతూ ఉంటావు? పిచ్చాడిలాగా విగ్రహం ఎదుట కూర్చొని ఉంటావేంటి? నువ్వు మాతో పాటు రారా జూదంవాడు, సారా తాగు, కాస్త మగాడిలా ప్రవర్తించు. చూడు ధనురామ్, నేను మగాళ్ల పనులు చేయకుండా సంతోషంగా ఉన్నాను. ఇక పూజ అర్చన చేసే విషయానికి వస్తే నాకు ఆ శివుడు మీద అతి ఎక్కువ. నా భక్తి నాకు జీవితంలో సమస్యలని ఎదిరించే శక్తిని ఇస్తుంది. ధనురామ్కి భగవంతుడి మీద భానుకి ఉన్న ప్రగాఢ భక్తిని చూసి చాలా అసూయగా ఉండేది. ఏదో ఒక రోజు నేను వీడికి ఆ భగవంతుడి మీద నమ్మకం పోయేలాగా చేసి తీర్తాను. గుడి నుండి తిరిగి వచ్చాక భానుసింగ్ తన ఎద్దు భోలాతో కలిసి పొలం దున్నడానికి వెళ్లేవాడు. రూప కూడా తనతో కలిసి వెళ్లేది. రూప తండ్రి పొలాన్ని దున్నే పని చేస్తే అప్పుడు రూప భోలా మీద కూర్చుంటూ ఉండేది. భోలా చాలా బలవంతుడు. తను రూపాని తన వీపు మీద కూర్చొని ఉండగానే చాలా సులువుగా పొలాన్ని దున్నే పని చేసేవాడు. మధ్యాహ్నం రూప తల్లి పొలానికి భోజనం తీసుకొని వచ్చేది. రూపా, నువ్వు కూడా నాన్నతో పాటు భోజనానికి కూర్చున్నావా? ఇందాకట్నుంచి భోలా మీద సవారీ చేశావు. ఇప్పుడు కాస్త వెళ్లి వాడికి నీళ్లైనా పట్టించు, పాపం దాహం వేస్తూ ఉంటుంది కదా. రూప భోలాని నీళ్లు తాగించడానికి తీసుకెళ్తుంది. రూప పెద్దదవుతోంది, ఇక మనం దాని పెళ్లి గురించి ఆలోచించాలండి. నేను డోలక్పూర్ ఊర్లో ఒక అబ్బాయిని చూసి పెట్టాను. అబ్బాయి తండ్రి సర్పంచ్, చాలా నిజాయితీ పరుడైన వ్యక్తి. అబ్బాయికి కూడా అన్నీ తండ్రి పోలికలే. మరుసటి రోజు డోలక్పూర్ ఊరి సర్పంచ్ భానుసింగ్ ఇంటికి చేరుకుంటారు. ఇక ఊరు మొత్తం
భానుసింగ్ గురించే మాట్లాడుకున్నారు. సర్పంచ్ కుటుంబానికి రూప బాగా నచ్చుతుంది. ఇక వాళ్ళు 4 నెలల తర్వాత పెళ్లి చేయమని చెప్పి తిరిగి వెళ్లిపోతారు. 4 నెలల్లో మనం పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తామండి? నువ్వేమీ దిగులు పడకు. కొద్ది రోజుల్లోనే నేను బోలా కలిసి పొలాన్ని బాగా దున్నుతాం. 2-3 నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఇక పంటని అమ్మితే ఆదాయం వచ్చేస్తుంది. అటు ధనురామ్కి శివభక్తుడైన భానుసింగ్ కూతురి పెళ్లి డోలక్పూర్ ఊరి సర్పంచ్ కొడుకుతో నిశ్చయమైందని తెలియగానే తనకి అసూయతో రక్తం మరిగిపోతుంది. బోలా ఎద్దుని ఇంట్లో ఒక కొడుకులా చూసుకుంటున్నాడు. ఒకవేళ దాన్ని నేను అంతం చేస్తే వీడికి ఉన్న భక్తి వదిలిపోతుంది. ఆ రోజు రాత్రి ధనురామ్ దొంగతనంగా భాను ఇంట్లోకి చొరబడతాడు. తను భోలాకి విషం కలిపిన రొట్టెని తినిపించేస్తాడు. మరుసటి రోజు రూప నిద్రలేవగాని బయట చూసేసరికి భోలా కింద పడిపోయి ఉంటాడు. అమ్మా, నానా, చూడండి భోలాకేవైందో. భాను ఇంకా తన భార్య భోలాని తన కొడుకులా చూసుకునేవారు. ఎప్పుడైతే వాళ్ళు ఎద్దు శవాన్ని చూశారో వాళ్ళిద్దరూ అస్సలు తట్టుకోలేకపోయారు. ఇద్దరూ బాగా జబ్బు పడిపోతారు. ఇద్దరూ మంచాన్ని పట్టేస్తారు. ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడు చూస్తాను గుడికి ఎలా వస్తాడో. తన తండ్రికి ఒంట్లో బాగోలేకపోవడంతో రూప గుడికి వెళ్ళింది. తను ఏడుస్తూ ఆ భగవంతుడు శివుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. రూపకి తన వెనుక ఎవరో గంట కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంటుంది. తన మెడలో ఒక గంట కూడా ఉంటుంది. రూప ఎద్దుని చూసి చాలా సంతోషిస్తుంది. తను దాన్ని తీసుకొని తన ఇంటికి చేరుకుంటుంది. చూడండి నాన్నా, నాకు ఆ శివుడి గుడిలో ఏం దొరికిందో. భానుసింగ్ ఇంకా అతని భార్య ఎద్దుని చూడగానే వెంటనే మంచం మించి లేచి కూర్చుంటారు. ఇది సాక్షాత్తు ఆ భగవంతుడు శివుని నందిలాగానే కనిపిస్తుంది కదా. కొత్త ఎద్దు ఎంత చురుగ్గా ఉండేది అంటే అది కేవలం 3 రోజుల్లోనే ఆ పొలం మొత్తం దున్నేస్తుంది. ఈసారి భాను పంట కూడా చాలా బాగా పండుతుంది. అటు ధనురామ్కి కోపంతో పిచ్చిపడుతోంది. అసలు వీడి ఇంటికి ఆ కొత్త ఎద్దు ఎక్కడ్నుంచి వచ్చింది? చూస్తుంటే దీన్ని కూడా ఏదో ఒకటి చెయ్యాల్సిందేనేమో. ఒకరోజు రాత్రి మళ్లీ ధనురామ్ కొత్త ఎద్దుని చంపడానికి భానుసింగ్ ఇంట్లోకి చొరబడతాడు. ఎద్దు తన వైపు ఎవరో అపరిచిత వ్యక్తి వస్తున్నాడని చూడగానే తను వెంటనే తన మెడ ఊపి గంట వాయిస్తుంది. రూప అక్కడికి వచ్చేస్తుంది. తను ధనురామ్ని పట్టుకొని వాడిని బాగా చితకొడుతుంది. ఆ తర్వాత అక్కడికి ఊరంతా చేరుకుంటుంది. నన్ను క్షమించు బాను, భగవంతుడి మీద నీకున్న భక్తి చూసి నాకు అసూయతో పిచ్చి పట్టింది. నీ బోలాని నేనే చంపేశాను. కానీ ఇప్పుడు నేను నా పాపాలకు శిక్ష అనుభవించాను. నాకు అర్థమైపోయింది, నేను చెడు కోరుకున్నంత మాత్రాన వాళ్ళకి చెడు జరగదని. జరిగింది కేవలం ఆ భగవంతుడు కోరుకునేదే. ఈసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ ఇలాంటి తప్పుని నువ్వు మళ్ళీ చెయ్యకూడదు. నీ మనస్సు చాలా మంచిది భానుసింగ్. ధనుసింగ్కి బుద్ధొస్తుంది. కొన్ని నెలల తర్వాత రూపా తల్లిదండ్రులు చాలా వైభవంగా రూపాకి పెళ్లి చేసేస్తారు.